మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మిథున్ రెడ్డికి మతి స్థిమితం తప్పిందన్నారు రాజంపేట ఎంపీ అభ్యర్థి నల్లారి కుమార్ రెడ్డి. మూడేళ్ల క్రితం అన్నమయ్య డ్యాం కొట్టుకుపోతే ఇప్పటి వరకు పునరుద్ధరించలేదని విమర్శించారు. జగన్మోహన్ రెడ్డిని తాను జైల్లో పెట్టించానంటూ ఏడాది తర్వాత తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. దేశంలో ముస్లింలను బీజేపీ ప్రభుత్వం గౌరవిస్తోందని, ఇస్లామిక్ దేశాల్లోనూ మోదీకి గౌరవం దక్కడమే ఇందుకు నిదర్శనమన్నారు. అన్నమయ్య జిల్లా రాజంపేట ఏవీ చంద్రారెడ్డి గార్డెన్స్ లో ఎన్డీఏ నేతలు కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఎంపీ అభ్యర్థి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్థి సుగవాసి బాలసుబ్రహ్మణ్యంలు హాజరయ్యారు. కొంచెం మత స్థిమతం లేకుండా పోయినట్టుంది. వాళ్ళిద్దరికి 12 ఏళ్ళ తర్వాత వాళ్ళు ఏమంటారు, జగన్మోహన్ రెడ్డిని జైల్లో నేను పెట్టాను. రాష్ట్ర ప్రభుత్వానికి ఏమన్నా సంబంధం ఉందా? అప్పుడు నాతో పాటు క్యాబినెట్ లో ఉన్నారు రామచంద్రయ్య గారు. సిబిఐ కోర్టు ఆదేశాల మేరకు సిబిఐకి ఇచ్చారు, సిబిఐ ఆదేశాల మేరకు అరెస్ట్ చేశారు. నేను స్పష్టంగా ఆ రోజు మా నాయకురాలైన సోనియా గాంధీ గారికి చెప్పాను, మనకు అవకాశం ఉంటే మనం రాజకీయంగా ఎదుర్కొంటాం కానీ ఆయన పైన కేసు మనం పెట్టడం లేదు అని. ఆమె కూడా స్పష్టంగా మనకు సంబంధం లేదు కిరణ్, ఇది సిబిఐ చేస్తా ఉందని చెప్పడం జరిగింది. మననే షర్మిలా గారు పోయి పార్టీ ప్రెసిడెంట్, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ, పోయి సోనియా గాంధీ కలిసి అదే మాట నాకేం చెప్పిందో షర్మిలా కూడా అదే చెప్పింది. షర్మిలా గారు వచ్చి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి అరెస్ట్కి సంబంధం లేదు, సోనియా గాంధీకి సంబంధం లేదు. సోనియా గాంధీకి సంబంధం లేకుంటే నాకెట్ల సంబంధం వస్తుంది? కొంచెమైనా ఆలోచన ఉందా అనేది ఒక్కసారి ఆలోచన. 12 సంవత్సరాలు ఇంతవరకు 12 సంవత్సరాలు ఎవ్వరూ నేను జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేశానని ఎవ్వరూ చెప్పలేదు, ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి కూడా. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎప్పుడు చెప్పలేదు. రెండు, మామూలుగా మనం వినేది ఏమంటే ప్రభుత్వం వస్తే ఒక డ్యామ్ కడతారు, ప్రభుత్వం వస్తే ఒక బ్రిడ్జ్ వస్తుంది, ప్రభుత్వం వస్తే ఇల్లు కడతారు. ఇక్కడైతే అన్ని కూలిపోతా ఉన్నాయి, ఇక్కడ కొట్టుకుపోతున్నాయి. ఎందుకు అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోయింది? మొట్టమొదట దానిలోకి అన్వేషణ చేయాల్సిన అవసరం ఉంది. ఇది ఎంత నష్టం జరిగింది, దీనివల్ల ఎంతమంది చనిపోయారు, ఎంతమంది ఎన్ని గోవులు చనిపోయాయి? అఫీషియల్ గా అయితే 33 మంది చనిపోయారంటున్నారు, అన్అఫీషియల్ గా ఇంకా ఎక్కువ మంది చనిపోయారు. ఎంత ఆస్తి నష్టం వచ్చింది, ఎన్ని ఇండ్లు పోయాయి, ఎన్ని భూముల పైన ఇసుకొచ్చి పరికరాకన్నా అయిపోయాయి, పూర్తిగా తాగునీరు సమస్య వచ్చింది. ఈ సమస్యలన్నీ కూడా ప్రభుత్వాలు వల్ల, నిర్లక్ష్యం వల్లనే వచ్చాయి. ఇది నేచర్ వల్ల వచ్చినవి కాదు, ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల, వాళ్ళ ఇసుక దండ వల్ల ఇదంతా రావడం జరిగింది. మీరు బాగా గుర్తు పెట్టుకోండి, పేద ప్రజలు ఉన్న ఇటువంటి తాలూకాల్లో, ఇటువంటి జిల్లాల్లో, ఇటువంటి పేదల్లో ఈ విధంగా నష్టం కలిగించే వారికి మీకు కావాలనా లేదా అనేది ఒక్కసారి ఆలోచన చేసుకోండి. అనేక దందాలు, ప్రతి ఒక్కటి దందానే. వ్యాపారాన్ని, రాజకీయాన్ని వ్యాపారం చేశారు, రాజకీయాన్ని వ్యాపారం చేశారు. మీకు రాజకీయాన్ని వ్యాపారం చేసి మీ ఓటుకు విలువ కానీ, నాయకుల విలువ కానీ, ప్రాంతం విలువ కానీ డబ్బుతో కొనే విధంగా వారు చేసే వారు మీకు కావాలా? మిమ్మల్ని సేవ చేసే భాగ్యం మాకు ఇవ్వండి, మీకు అభివృద్ధి చేస్తామని చెప్పే వారు కావాలా అనేది మీరు ఎదుర్కోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఎలక్షన్ వస్తుంది, కోట్ల రూపాయలు, 1000 కోట్ల రూపాయలు దోచేశారు, కొంచెం డబ్బు ఇచ్చేస్తాం గెలిచిపోతాం అనుకుంటే ప్రజలు అమాయకులా అనేది మీరు ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది ఈ పోరాటం నీతికి, నిజాయితీకి, అభివృద్ధికి ఒక పక్క అయితే, ఇంకో పక్క అవినీతి, దోపిడీ, అన్నీ దోపిడీ. ఏది కూడా ప్రభుత్వం అంటేనే వ్యాపారం చేసేసారు,